పాలక్ పకోడా ఎలా చేయాలో చూద్దామండి. ఆనియన్స్ తీసుకున్నానండి, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని చక్కగా దీంట్లోంచి నీళ్లు వచ్చేస్తాయండి, దాన్ని బాగా ఇలా విడివిడిగా చేసుకోవాలండి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ని రెబ్బలు తీసుకున్నానండి, పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి. ఓన్లీ లీవ్స్ కట్ చేసుకొని మనము ఇలా సన్నగా అక్కర్లేదండి, మన ఇష్టం, కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు. చప్పగా ఉంటుంది కదండి, అందుకని కారం 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కదా, 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం సరిపోతుందండి. హాఫ్ టీ స్పూన్ అజ్వైన్ అండి, ఒక ఫుల్ కప్ శనగపిండి తీసుకున్నానండి. శనగపిండికి 1/2 కప్ బియ్య పిండి, 1/2 చక్కగా ఫస్ట్ మిక్స్ చేసేసుకుందామండి. దీంట్లో ఆల్రెడీ మనకి కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుందాం. ఫస్ట్ మనము నార్మల్గా మిక్స్ చేసుకుందామండి వితౌట్ వాటర్, చక్కగా ఈ ఆకుకి ఈ ఉల్లిపాయలకి అంత పట్టేలాగా. మనం గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి. ఫస్ట్ ఇలా పొడి పొడిగా ఉంటుంది, దీంట్లో మనం ఈ మాయిస్ట్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి ఆనియన్లోంచి. చిన్నపిల్లలు కూడా చక్కగా తినేస్తారండి, చాలా హెల్దీ రెసిపీ, టేస్టీ. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, చూసారు కదా, బాగా మాయిస్ట్ ఉండదు, ముద్ద ముద్దగా ఉండదు, ఇట్లా వాటరీ లాగా కూడా ఉండదు, జస్ట్ దీనికి కోట్ అయితే సరిపోతుంది. ఇలా చీలా కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇంకా ఫ్రై చేద్దామా, నేర్చుకో. ప్యాన్ పెట్టుకున్నామండి, ఇలా దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము, డీప్ ఫ్రై కదండి, బాగానే పడుతుంది ఆయిల్. మీడియం ఫ్లేమ్లో